Hello viewers, welcome back. I'm Sowjanya, advocate from Hyderabad. So previous video lo nenu Telangana start chesina kotta land registration process gurinchi cheppanu. Dharani system idi manaki June month nunchi start avabothundi. So already AP lo start aina Bhooaadhar gurinchi ee roju ee video. Okay? So antakante mundu andarku oka chinna request, daichesi video ni complete ga chudandi, comment cheyandi and na video ni like cheyandi, share cheyandi, subscribe chesukodam matram marchipokandi. So prati roju chaala mails and comments vastunnayi. So andarki nenu reply ivvalenu endukante nenu kuda koncham busy ga untanu. Eppudaina evarkaina reply ivvakapothe miss avthe I am sorry. Okay, daichesi ardham chesukondi endukante annitiki reply ivvadam aithe kudaradu kabatti. Okay, ఈ కొత్త టెక్నాలజీ Bhooaadhar అని ఎందుకు తీసుకొచ్చారంటే ల్యాండ్కి సంబంధించి చాలా ఫ్రాడ్ అవుతున్నాయి, కరప్షన్స్ అవుతున్నాయి, తెలుసు కదండి. అంటే ఒక ప్రాపర్టీ ఓనర్ ఏం చేస్తారంటే ఒక అతనికి తెలియకుండా అమ్మేస్తారు. సో అతను కొనేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ ఇంకొకరికి కూడా అమ్మేస్తారనమాట. సో ఒకటే ల్యాండ్ పైన చాలా మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి, అలాగే డబుల్ రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. సో ఇవన్నిటినీ తెలుసుకోవడం ఎందుకంటే ఈ డీటెయిల్స్ అనేది మనకి ఆన్లైన్లో అప్డేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇలాంటి ఫ్రాడ్స్ అనేది చాలా జరుగుతున్నాయి. సో వీటినన్నిటిని ఆపడానికే ఈ కొత్త సిస్టమ్ని అనేది తీసుకొచ్చారు. సో ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఆధార్ కార్డ్ ఎలా ఉంటుందో అలాగే ప్రతి ఒక్క ల్యాండ్ ఓనర్కి Bhooaadhar కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక యూనిక్ నంబర్ ఉంటుంది. సో ఆ ల్యాండ్ ఓనర్ డీటెయిల్స్ ఉంటాయి అందులో, అంటే తన పేరు, అడ్రస్ అండ్ ఆ ల్యాండ్ సర్వే నంబర్, బౌండరీస్, ఎంత ఎక్స్టెంట్ ఉంది. సో ఇవన్నీ ల్యాండ్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. సో మార్కెట్ వాల్యూ అప్డేట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఆ ఎట్ ప్రజెంట్ ఎంత ఉంది, అలా డే టు డే. ఇది ఆటోమేటిక్ రియల్ టైమ్ అప్డేషన్ కాబట్టి ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేది అప్డేట్ అవుతాయి. సో అలాగే ఆ ల్యాండ్కి సంబంధించి ఇంకేమైనా అప్పులు కానీ ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా మనకి డీటెయిల్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఏపీలో కూడా జిఐఎస్ సిస్టమ్నే యూజ్ చేశారు, జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో విజువల్ రిప్రజెంటేషన్ ఉంటుంది ఇక్కడ. ప్రతి ఒక్క ల్యాండ్ డీటెయిల్స్ అనేది మ్యాప్స్ అండ్ ఇమేజెస్ రూపంలో ఉంటాయి, ఎందుకంటే చూసే వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వడానికి. సో గూగుల్ మ్యాప్స్ ద్వారా మనం ఎలాగ ఈజీగా కనుక్కుంటామో, సో అలాగే ఇక్కడ కూడా సటిలైట్ ఇమేజెస్ ద్వారా ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. ఓవర్ ప్రాపర్టీ ఏంటి, ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేయడానికి ఈజీగా అవుతుంది. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో Bhuseva ap.gov.in ఇందులో ప్రతి ఒక్క సమాచారం మీకు తెలుగులోనే ఉంటాయి. సో మీకు ఏ సమాచారం కావాలన్నా మీరు తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇందులో మీరు ఫస్ట్ ట్యాబ్లో చూసినట్లయితే మీ Bhooaadhar, సో ఈ ట్యాబ్ ద్వారానే మీరు Bhooaadhar కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీ Bhooaadhar క్లిక్ చేసిన తర్వాత మీకు అందులో 4 ఆప్షన్స్ వస్తాయి. సో అందులో 4 ఆప్షన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి వ్యవసాయము, సెకండ్ వన్ మున్సిపల్, తర్వాత పంచాయత్ అండ్ అటలీ అని. సో మీకు ఏ రకమైన భూమికి సంబంధించి డీటెయిల్స్ కావాలో ఆ భూమికి సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత, మీకు అక్కడ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత, అప్పుడు మీరు మీ Bhooaadhar కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది రియల్ టైమ్ అప్డేషన్ కాబట్టి చాలా యూస్ఫుల్ అవుతుంది. అన్ని డీటెయిల్స్ మీకు ఆటోమేటిక్గా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇది మనకి ఫ్యూచర్లో కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ల్యాండ్కి సంబంధించి మోసం అనేది చాలా తగ్గిపోవడం జరుగుతుంది. ఓకే వ్యూవర్స్, ఈ వీడియోలో ఇంతే.